హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఆగస్టు 3వ వారంలో ఏ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు పడతాయి, ప్రస్తుతానికి ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 8.2 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనటువంటి ఉపరితల ఆవర్తనం బలపడింది. రానున్నటువంటి 24 గంటల్లో మధ్యాంధ్ర మీదుగా తెలంగాణకు విస్తరించే ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్రలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు వర్షాలు కురవగా ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ వర్షాలు అత్యధికంగా ఉంటాయి. ఆగస్టు 3వ వారం నుంచి ముఖ్యంగా దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. అంటే ఆగస్టు 22, 23, 24 తేదీ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావం అత్యధికంగా ప్రభావాన్ని చూపనుంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు రేపు తెల్లవారుజామునికి తెలంగాణకు విస్తరిస్తాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, జనగామ, జయశంకర్, భూపాల్పల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది రానున్నటువంటి 2 రోజుల్లో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.